హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫోన్పేలో ప్రైమరీ అకౌంట్ ఎలా చేంజ్ చేయాలి ప్రైమరీ అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలు మనం క్లియర్గా తెలుసుకుందాం అంటే మనం వచ్చేసి ప్రైమరీ అకౌంట్ ఎందుకు చేంజ్ చేసుకుంటాం ఎందుకు సెట్ చేసుకుంటాం అంటే ఇక్కడ మన దగ్గర రెండు అకౌంట్లు ఉన్నాయి ఈ యొక్క రెండు అకౌంట్లలోంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెచ్డిఎఫ్సి అకౌంట్లోకి ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మనకు వచ్చేసి రిక్వైర్మెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి అమౌంట్ కావాలి అలాంటప్పుడు మనం ఏంటంటే ప్రైమరీ అకౌంట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనం సెట్ చేసుకోవాలి మనకు అవసరం లేదు నాకు కొటాక్ బ్యాంకులోనే కావాలి అనుకున్నప్పుడు టాక్ బ్యాంక్ని ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క ప్రైమరీ అకౌంట్ అనేది మనం ఎలా సెట్ చేయాలి దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్స్ మీద లెక్ట్ చేసి పైన ఆలోన్ వస్తుంది ఆల్ మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి నేను వన్ లైక్స్ అయితే నేను వస్తాయని అనుకుంటున్నా ప్లీజ్ వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లు అయితే తెలిపదాం ఇక్కడ మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు అకౌంట్స్ అయితే కనిపించడం జరుగుతుంది ఈ యొక్క రెండు అకౌంట్స్లలో నాకు ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కొటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి ప్రైమరీ అకౌంట్గా సెట్ అయ్యింది నాకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి ్యాంక్ నేను ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ప్రైమరీ అకౌంట్ మనం ఎందుకు సెట్ చేసుకుంటున్నాం అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎవరైనా మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన యొక్క ఫోన్పేకు ఫోన్పే నెంబర్కు డైరెక్ట్గా ఏ అకౌంట్లోకి అయితే క్రెడిట్ కావాలనుకుంటామో ఆ యొక్క అకౌంట్లోకి అమౌంట్ రావాలనుకున్నప్పుడు మనం ఆ అకౌంట్ను ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోవాలి ప్రైమరీ అకౌంట్గా సెట్ చేయాలంటే సింపుల్గా మనకు బ్యాంక్ బ్యాంక్కి మనం ప్రైమరీ అకౌంట్గా సెట్ చేయాలంటే సింపుల్గా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ట్యాప్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సెట్ ప్రైమరీ అకౌంట్ మీద మనకు గ్రీన్ మార్క్ కనిపించింది అంటే ఇప్పుడు మనకు ప్రైమరీ అకౌంట్కి అది సెట్ అయిపోయింది ఇక్కడ మనకు బ్యాంక్ వచ్చి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంతకుముందు మనకు కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నది ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైమరీ అకౌంట్గా సెట్ అయింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి నా అకౌంట్కి ఎవరైనా కూడా అంటే నా మొబైల్ నెంబర్కు ఎవరైనా కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అనమాట ఇలాగా మీరు కూడా మీ యొక్క ఫోన్పేకు టూ త్రీ అకౌంట్స్ ఫోర్ అకౌంట్స్ ఫైవ్ అకౌంట్స్ లింక్ అయ్యి ఉన్నట్లయితే మీరు సింపుల్గా ఏ అకౌంట్లోకి అయితే అమౌంట్ కావాలనుకున్నారో ఆ అకౌంట్నే ఇలాగా మీరు ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకున్నట్లయితే ఆ అకౌంట్లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన బ్యాంక్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనమాట డిఫాల్ట్ బ్యాంక్గా మీరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్